श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत। भविष्य में तम जीवन में एम जरगबोद आसक्ति प्रति ओखर की उंटी फ्यूचर में एम जरूद मुदे तेसकने राशि फलालु उपयोगपड़ता है। 2021 संवत्सरं जुलाई नेलालो नालुगु रोजुलालो गोचार ग्रहस्थितिलो ఒక ప్రత్యేకత ఏర్పడబోతుంది। రవి కుజల యొక్క కలయిక అలాగే శని యొక్క దృష్టి వలన ద్వాదశ రాశులన్నిటికీ కూడా ఎటువంటి ఫలితాలను కలగజేస్తుంది। ఈ కలయిక వలన అలాగే శని యొక్క దృష్టి వలన మంచి ప్రభావాలు కలుగుతాయా లేక చెడు ప్రభావాలు కలుగుతాయా మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి కాకపోతే ఈ రవి కుజల కలయిక अलागे शनि ओक दृष्टि अनेदी केवलं नालुगु रोजुलु मात्रमे उंटुंदी काबट्टी आ नालुगु रोजुलु एप्पुडु इक द्वादश राशुल्लो एक्कुव प्रभावं ए राशि मीद ई रवि कुजुल ओक प्रभावालु उंटायि अलागे एटुवंटि परिहारालु चेसुकोवाली अनेदी इप्पुडु तेलुसुकुंदां। ई वीडियोनि चिवरि वरकु चूडंडि अप्पुडे मीकु पूर्तिगा अर्थमवुतुंदि अलागे मी ओक्क लैक् माकेंतो एनर्जीटीनि इस्तुंदि। జూలై నెలలో 17 18 19 20 తేదీలలో ఈ నాలుగు రోజులలో గోచార గ్రహ స్థితిలో ఒక ప్రత్యేకత కలగబోతుంది। జూలై 17వ తేదీన రవి గ్రహము మిథున రాశి నుంచి కర్కటక రాశిలోకి వస్తున్నాడు। అక్కడ ఉన్నటువంటి నీచ స్థితిలో ఉన్నటువంటి కుజ గ్రహం ఫలితంగా ఈ రవి కుజల యొక్క కలయిక అలాగే శని యొక్క దృష్టి ముఖ్యంగా మేషరాశి వారి మీద ప్రభావం అనేది చూపుతుంది। రవి అగ్నితత్వ గ్రహము అలాగే కుజుడు కూడా అగ్నితత్వ గ్రహం ఇక ఈ రెండు గ్రహాలు కలిసి జలతత్వ రాశిలో కలుసుకోబోతున్నాయి। అలాగే శని యొక్క దృష్టి రవి కుజుల మీద ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఈ రవి కుజుడి యొక్క కలయిక అనేది 4వ స్థానంలో జరుగుతుంది। అలాగే రాష్ట్రాధిపతి 8వ స్థానాధిపతి అయిన కుజుడు 4వ స్థానంలో కలుస్తాడు అంటే 1 5 8 4వ స్థానంలో కలుసుకుంటారు। 5వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి ఒక స్థానంలో వచ్చినట్లయితే ఈ మేష రాశి వారికి సంతాన రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి అలాగే ఆరోగ్య రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి। ఇక తల్లిగారి తరపు వారి నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది। అలాగే ప్రేమ విషయంలో అత్యధిక జాగృత వహించాలి। అలాగే చిరాస్తికి సంబంధించిన ఏమైనా కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలు చేయాలి అనుకునే వారు ఈ రాశి వారు చాలా శ్రద్ధ పెట్టి చాలా జాగృతలు తీసుకోవాలి। ఇక ప్రయాణాల విషయంలో ఈ 4 రోజులు అత్యధికమైన జాగృతలు తీసుకోవాలి ఎందుకంటే శని యొక్క దృష్టి కుజుడి మీద ఎప్పుడూ కూడా మంచిది కాదు। అవి కోర్టుల కేసులు గాని ఇక తీసుకున్నటువంటి రుణాలు తీరకపోవడము అలాగే చిన్న చిన్న ప్రమాదాలు జరగడం ఇలాంటి ప్రమాదాల విషయంలో గాని అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో గాని ఈ మేష రాశి వారు ఈ 4 రోజులు అంటే ఈ జూలై 17 18 19 20 రోజులలో ఈ 4 రోజుల పాటు అధికమైన ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది। అలాగే ఈ 4 రోజుల్లో అనుకోకుండా వీరికి ఏవైనా విలువైనటువంటి వస్తువులు పోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విలువైన ముఖ్యమైన విషయాల్లో ఈ రాశి వారు తగు జాగృతలు తీసుకోవాలి। అలాగే ఈ రోజుల్లో వీరు చిత్ర విచిత్రంగా ప్రవర్తించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అంటే వీరు రెగ్యులర్గా ఉండేదానికంటే భిన్నంగా ఉండేటటువంటి లక్షణాలు కలిగే అవకాశాలు ఉన్నాయి। ఈ జూలై 17 18 19 20 తేదీలలో రవి కుజల యొక్క కలయిక అనేది గ్రహ యుద్ధంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఎందుకంటే రవి గనక ఏ గ్రహంతో కలిసినా అస్తగతం అయిపోతాడు కానీ రవి గనక కుజునితో కలిస్తే కుజుని విషయంలో రవి అస్తగతం కాడు దీనిని గ్రహ యుద్ధం అంటారు అంటే ఈ గ్రహ యుద్ధంలో కుజుడు ముందుకు వెళితే కుజుడు గెలిచి ఉంటాడు।
అంటే ఈ గ్రహ యుద్ధంలో కుజుడు ముందుకు వెళితే కుజుడు గెలిచాడంటారు, అలాగే రవిగ్రహం ముందుకు వెళితే రవి గెలిచాడంటారు. అంటే ఈ గ్రహాలకుండటువంటి బలాలు అలా ఉంటాయి కాబట్టి గ్రహ యుద్ధం అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ రవిగ్రహం జూలై 17వ తేదీన పునర్వసు నక్షత్రం 4వ పాదంలో వస్తాడు, అలాగే జూలై 20వ తేదీన కుజుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆశ్లేష 4వ పాదంలోకి కుజుడు వెళ్ళిపోతాడు, అంటే చివరికి వచ్చేస్తాడు. అంటే కుజుడు రవి కన్నా ముందే రాశి నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ కుజుడు గెలుస్తున్నాడు. అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజగ్రహం నీచ స్థితిలో ఉండి రవిగ్రహంతో కలిసి తన ఆధిపత్యాన్ని చూపించుకుంటూ రవి కంటే ముందే వెళ్ళిపోతున్నాడంటే కుజగ్రహం యొక్క ప్రభావమే ఈ మేషరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ జూలై 17, 18, 19, 20 తేదీల్లో చాలా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి అని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇక ఈ మేషరాశిలో ఎవరైతే నీళ్లకు సంబంధించిన పనులు అంటే నీళ్ళ ద్వారా వ్యాపారాలు చేసేవారు, అలాగే నీటిపైన ప్రయాణాలు చేసేవారు కానీ, అంటే వ్యాపారం చేస్తున్నా ప్రయాణాలు చేస్తున్నా కేవలం నీళ్లు మాత్రమే కాదు లిక్విడ్ ఐటమ్ ఏవైనా వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారు, వాటి వలన హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రయాణాల వలన హాని జరగవచ్చు, యాసిడ్స్ వలన హాని జరగవచ్చు, లేదంటే చేసేటటువంటి ద్రవ్య వ్యాపారాల వలన హాని జరగవచ్చు. ఏ రూపకంగా సరే ఇలాంటి వాటినన్నింటిని వలన హాని జరగవచ్చు. అలాగే కెమికల్స్, ఇక్కడ శని కానీ రవి కానీ కుజుడు కానీ, శని రవిలు ముఖ్యంగా సైన్స్కు సంబంధించినటువంటి గ్రహాలు, అంటే మెడిసిన్స్ పరంగా సైంటిఫిక్ పరంగా ఇలాంటి వాటినన్నింటినీ పరంగా వీటి ద్వారా ఇబ్బందులు కలిగజేసేటటువంటి చర్యలు ఉంటాయి. కాబట్టి మెడికల్ పరంగా ఇబ్బందులు అంటే ఏవైనా మెడిసిన్ తీసుకుంటే అవి వికటించడం కానీ, లేదా మందుగుండు సామాగ్రికి అగ్ని ప్రమాదాలు లాంటివి జరగడం కానీ, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రెండు గ్రహాలు రవి కుజుడు కలుస్తున్నాయి, ఇక 3వ గ్రహం శని యొక్క దృష్టి పడుతుంది. కాబట్టి ఇలా ఎన్నో ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఇక కుజుని దృష్టి శని మీద ఉంటుంది, అలాగే శని యొక్క దృష్టి రవి కుజుల మీద పడుతుంది. కాబట్టి జూలై నెలలో 17, 18, 19, 20 తేదీలలో ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీలైతే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించుకోండి, అలాగే ఆదిత్య హృదయం పఠించండి, అలాగే శనిదేవుని యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారు ఈ 4 రోజులు జూలై 17, 18, 19, 20 రోజుల్లో కొద్దిగా సంయమనం పాటించడం వలన మీకు అంత మంచి జరిగే అవకాశాలు ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.